नमो नमः सद्गुरु साईं नमो नमः ओम साईं नमो नमः साईं नमो नमः जय साईं नमो नमः सद्गुरु साईं नमो नमः ओम साईं नमो नमः श्री साईं नमो नमः जय जय साईं नमो नमः सद्गुरु साईं नमो नमः देवी सर्वभूतेषु ब्राह्मिणी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी या देवी या देवी या देवी ॐ साईं नमो नमः श्री साईं नमो नमः जय जय साईं नमो नमः सद्गुरु साईं नमो नमः ॐ साईं नमो नमः श्री साईं नमो नमः जय जय साईं नमो नमः सद्गुरु साईं नमो नमः ॐ साईं नमो नमः श्री साईं नमो नमः जय जय साईं नमो नमः सद्गुरु साईं नमो नमः देवी सर्वभूतेषु वैष्णवी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु महेश्वरी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु इन्द्राणी रूपेण संस्थिता नमस्तस्यै सर्वभूतेषु इन्द्राणि रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः
ओम साई नमो नमः श्री साई नमो नमः जय जय साई नमो नमः सतगुरु साई नमो नमः सर्वभूतेषु इन्द्राणि रूपेण संस्थिता या देवी सर्वभूतेषु वाराही ओम साई नमो नमः श्री साई नमो नमः जय जय साई नमो नमः सतगुरु साई नमो नमः దాదాపుగా మనము మనమందరం కలిసి సాయి ఆదేశంతో ప్రయత్నం సంకల్పించుకొని శ్రీ సాయి దివ్య రక్షా కవచ మహాయంత్ర ఆలయాన్ని నిర్మాణం చేసుకోబోతున్నాం, యంత్ర ప్రతిష్టను జరుపుకోబోతున్నాం. ఇందాక వాళ్ళు మార్నింగ్ మాట్లాడుతూ యంత్రం డిజైన్ అంతా కూడా ఇంకా దాదాపు స్టోన్ అంతా ఫైనలైజ్ అయిపోయింది. ఇవాళ పొద్దున మాట్లాడుతూ మా ఎవరైతే శిల్పి ఉన్నాడో మన ఆస్థాన శిల్పి అతనితో మాట్లాడుతూ ఉండగా యంత్రము ఎంత 500 kgs కదా అన్న నేను. 5 టన్ అంటే 500 kgs కదా, 5 టన్ కాదు స్వామీజీ, 10 టన్కి పోతుంది మన యంత్రము. ఎందుకంటే 5x5లో చెక్కుతున్నాం, 3 స్టేజెస్గా వస్తుంది. మీరు ఇచ్చిన డిజైన్ సామాన్యమైంది కాదు. ప్రపంచంలో నాకు తెలిసి మా తాత ముత్తాతలు కూడా ఇట్లాంటి చెక్కలేదు ఎప్పుడు. సామాన్యమైన మాకు చూస్తేనే అర్థమవుతుంది ఆ యంత్రము అని. 10 టన్ అంటే నాకు డౌట్ వచ్చింది. చూడండి, కొన్ని సందర్భాలు దృష్టి పెట్టాం, ఎంత అయ్యా టన్ అంటే 100 kgలే కదా. అదేమిటి స్వామి గురుగారు, మీరు నన్ను హాస్యమా జోకా నన్ను టెస్ట్ చేస్తున్నారా? 1000 kgలు కదా. ఇప్పుడు యంత్రం ఏమిటి పరిస్థితి అంటే 10,000 kgల బరువుతో యంత్రం జరగబోతుంది నిర్మాణం. 10 టన్, 10 టన్నులు 5x5 స్టోన్. నిమిషం నిజంగానే నాకు కళ్ళు బయర్లు గమ్మినట్టే ఆగరు. నేను మళ్ళీ మాట్లాడతాను. 10 టన్నుల బరువుతో మహాయంత్రం శ్రీ సాయి దివ్య రక్షా కవచ మహాయంత్ర స్థాపన చేయబోతున్నాం. నాకు తెలిసి ఎక్కడ ఇంత పెద్ద మహాయంత్రము ఉండదు, ఉండబోదు కూడా. ఈరోజున మనమందరం ఎంతో అదృష్టవంతులం. అటువంటి భాగ్యాన్ని మనం పొందబోతున్నాం, కనులారా మనం వీక్షించబోతున్నాం, సాక్షిగా మారబోతున్నాం జరగబోయే కార్యక్రమానికి. మనందరి సంకల్ప బలాలతో నిర్మాణం కాబోతుంది. సామాన్యమైన విషయం కాదు ఇది. మనందరి పూర్వజన్మ సుకృతం, ఒకటే సంకల్పం. ఈ వ్యవస్థ
ఈ ప్రపంచం సుభిక్షంగా ఉండాలి, అలజడులు తగ్గాలి, ధైర్యం పెరగాలి, ప్రపంచం మామూలు యథాస్థితికి రావాలి, ప్రజలు వారి వారి జీవన విధానాన్ని అంతకుముందు ఎలా గడుపుకున్నారో దానికి మించి ఆ భగవంతుడు కృపతో సాయి భక్తులకు సాయినాథుడు, రామ భక్తులకు రాముడుగా, శివ భక్తులకు శివుడుగా, జీసస్ భక్తులకు క్రైస్ట్గా, అల్లా భక్తులకు ఆ అల్లాగా, వారి వారి మతాలు అవ్వచ్చు, వారి వారి కులాలు అవ్వచ్చు, వారి వారి ఇళ్ల వెలుపులు అవ్వచ్చు, భగవంతుడు ఒక్కడే. ఆ దైవాలు వారి వారి ఆ రూపాలలో అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరూ కూడా సురక్షితంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈ సంకల్పమే సాయి దివ్య రక్షాకోచ మహాయంత్ర స్థాపన. కోరిన కోరికలు తీరాలి 10,000 టన్ వెయిట్తో. దాదాపు 2-3 రోజులు నేను చెప్పిన రోజు నుంచి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి నాకు, వినిపించారు కొన్ని వాళ్ళు, ఎలా డొనేషన్ ఎలా ఇవ్వచ్చు మేము, ఏమన్నా ఫార్మెట్ ఉందా, గురువు గారు ఏమన్నా చెప్పారా, మామూలుగా పైపైన చెప్పేశారు కానీ కొంచెం ఏమైనా క్లారిటీ ఇస్తారా అని అడుగుతున్నారు. కానీ ఈరోజు నాకు కూడా క్లారిటీ లేదు. ఈరోజు ఎప్పుడైతే విన్నానో నాకు క్లారిటీ వచ్చింది. 10,000 కేజీలు అంటే 10,000 కేజీస్ దాదాపుగా, అంటే అది లెక్కేస్తే 9,700 చిల్లర వస్తుంది ఒక టన్నుకి, బట్ ఓవరాల్ 10,000 అది ఎక్సెస్ అవుతుంది. కాబట్టి 10,000 కేజీల బరువుతో అంత పెద్ద శిలను మనం అక్కడ స్థాపన చేయబోతున్నాం. దీనికి నేను అనుకున్నది ఒకటే, ఆ తండ్రి ఇచ్చిన ఆదేశంతో కేజీ వైజ్గా డొనేషన్స్ వీ కెన్ యాక్సెప్ట్. మీరందరూ కూడా ఈ విధంగా పార్టిసిపేట్ చేయొచ్చు. 1 కేజీ 2 కేజీలు 3 కేజీలు 10 కేజీలు 20 కేజీలు 50 కేజీలు 100 కేజీలు 200 కేజీలు 500 కేజీలు 1,000 కేజీలు 2,000 కేజీలు యథా మినిమం 1 కేజీ నుంచి మనం వెళ్ళొచ్చు. 1 కేజీ డొనేషన్, ఎందుకంటే ఎవరెవరైతే ఇందులో సమిదలుగా మారబోతున్నారో, ఎవరెవరైతే దీని నిమిత్తం డోనర్స్గా వస్తున్నారో, అంటే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారో, మీరందరూ చేయవలసింది ఒకటే, మీ సంకల్పాలను క్లుప్తంగా, పేజీలు పేజీలు కాకుండా క్లుప్తంగా మీ పేరు మీ గోత్రనామము మీ చేతులతోనే రాయండి, మీ సంకల్పం మీ చేతులతోనే రాయండి. దానిని రాసి వాట్సప్ చేయండి. డొనేషన్స్ ఎవరైతే ఆ పే స్క్రీన్ షాట్తో పాటుగా నేను చేయబోతున్న గొప్ప సంకల్పము, ఒక అద్భుతం ఏంటంటే ఎవరెవరు ఇందులో సమిదలవుతున్నారో ఆ రోజు ఆ యంత్ర ప్రతిష్టాపనలో ఈ సంకల్పాలన్నిటినీ కూడా అందులో వెయ్యటం అనేది జరుగుతుంది. ఫిజికల్గా అన్నవ్వచ్చు, లేదా పరిపూర్ణంగా వాటిని భస్మం చేసి ఆ భస్మాన్న వేయటం అవ్వచ్చు. ప్రింటౌట్స్ తీస్తాం పేపర్స్ అన్నింటినీ కూడా, పసుపు రాస్తాం వాటన్నిటికీ. చాలా పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి రాబోయే రోజులు, మీరు అన్ని చూస్తారు. పవిత్రంగా చేసి ఆ పేపర్స్ని, ఎందుకంటే పేపర్ మీద మీరు రాసిందే ప్రింట్ వస్తుందిగా, మీ స్వస్థలతో రాసిందే. ఎందుకంటే ఇప్పుడు కొరియర్లు పోస్టులు చేయటం అంటే సమయం సరిపోదు మనకి. చేసి ఆ యంత్రము ప్రతిష్టాపన చేసేటప్పుడు ఆ యంత్రము ఆ లోపల భాగం ఏదైతే ఉంటుందో అక్కడ ఇవన్నీ పోసి దాని మీద యంత్రాన్ని స్థాపన చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి యథాశక్తి అని అన్న మీ ఇష్టం మీది, మీ అభిప్రాయాలు మీవి. మీకు ఎలా అనిపిస్తే అలా చేయవచ్చు, ఎలా తోస్తే అలా చేయవచ్చు. కాకపోతే ఒక విన్నపం ఏంటంటే ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారో, ఇక ఉడతా భక్తికి ఏదైనా సరే చేయొచ్చు. అలాగే కూడా చక్కగా మేము తొందరలో ఇంకొక ఆలోచన కూడా చేస్తున్నా, అది ఇప్పుడు వద్దులేండి, అది ప్రాక్టికల్ మీకు చూపించి నేను చెప్తాను, అలా కూడా మనం చేయవచ్చు. కాబట్టి 1 కేజీ 2 కేజీలు ఏదైనా సరే, అంటే టోటల్ యంత్రాలయానికి సరిపడే విధంగా మనం ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళబోతూ ఉన్నాము. అయిపోయింది కదండి, ఇంకా ఫోన్లలో ఇంకా క్లారిటీ వచ్చేసింది మీకు. మీరు మీ పని, మీ పని మీరు, నా పని నేను చేయవచ్చు. కాబట్టి శ్రీ సాయి దివ్య రక్షాకవచ యంత్రాలయాన్ని అత్యంత వైభవపేతంగా అద్భుతంగా నిజంగా యంత్రము మీకు తొందరలోనే నేను అవన్నీ కూడా యంత్ర నిర్మాణానికి నేను వెళ్ళటం జరుగుతుంది. వెళ్ళి అక్కడ పూజ అది చేసి ఆ స్టోన్కి ఆ ఫొటోస్ అన్నీ ఆ వీడియోలు అన్నీ కూడా మీకు తొందరలో ఇంకా ఆ తేదీ నిర్ణయం అయిన తర్వాత మీకు ప్రతిదీ మినిట్ టు మినిట్ అప్డేట్ చేస్తూనే ఉంటా ప్రతిరోజు.
బంధు సాయి ఓం సాయి అంటే ఓయను నోయి శ్రీ సాయి అంటే సిద్ధించు నోయి జయ జయ సాయి అంటే జయ జయ సాయి అంటే జయ జయ ఓం సాయి అంటే ఓయను నోయి శ్రీ సాయి అంటే సిద్ధించు నోయి ఓయను శ్రీ సాయి అంటే సృష్టించు నోయి జయ జయ సాయి అంటే జయ జయ సాయి అంటే జయ జయ సాయి 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 సాయి అంటే ఓయను నోయి శ్రీ సాయి అంటే సిద్ధించు నోయి జయ జయ సాయి జయ జయ సాయి జయ జయ సాయి జయ జయ సాయి అంటే జన్మధన్యమౌనై 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 జన్మధన్యమౌనై
దాదాపుగా మనము మనమందరం కలిసి సాయి ఆదేశంతో ప్రయత్నం సంకల్పించుకొని శ్రీ సాయి దివ్య రక్షా కవచ మహాయంత్ర ఆలయాన్ని నిర్మాణం చేసుకోబోతున్నాం, యంత్ర ప్రతిష్టను జరుపుకోబోతున్నాం. ఇందాక వాళ్ళు మార్నింగ్ మాట్లాడుతూ యంత్రం డిజైన్ అంతా కూడా ఇంకా దాదాపు స్టోన్ అంతా ఫైనలైజ్ అయిపోయింది. ఇవాళ పొద్దున మాట్లాడుతూ మా ఎవరైతే శిల్పి ఉన్నాడో మన ఆస్థాన శిల్పి అతనితో మాట్లాడుతూ ఉండగా యంత్రము ఎంత 500 kgs కదా అన్న నేను. 5 టన్ అంటే 500 kgs కదా, 5 టన్ కాదు స్వామీజీ, 10 టన్కు పోతుంది మన యంత్రము. ఎందుకంటే 5x5లో చెక్కుతున్నాం, 3 స్టేజెస్గా వస్తుంది. మీరు ఇచ్చిన డిజైన్ సామాన్యమైంది కాదు. ప్రపంచంలో నాకు తెలిసి మా తాత ముత్తాత కూడా ఇట్లాంటి చెక్కలేదు ఎప్పుడు. సామాన్యమైన మాకు చూస్తేనే అర్థమవుతుంది ఆ యంత్రము.
అని 10 టన్ అంటే నాకు డౌట్ వచ్చింది. చూడండి, కొన్ని సందర్భాలు దృష్టి పెట్టం, ఎంత అయ్యా టన్ అంటే 100 కేజీలే కదా. అదేమిటి స్వామి గురుగారు, మీరు నన్ను హాస్యమా జోకా నన్ను టెస్ట్ చేస్తున్నారా? 1000 కేజీలు కదా. ఇప్పుడు యంత్రం ఏమిటి పరిస్థితి అంటే 10,000 కేజీల బరువుతో యంత్రం జరగబోతుంది నిర్మాణం. 10 టన్, 10 టన్నులు, 5x5 స్టోన్. నిమిషం నిజంగానే నాకు కళ్ళు బయర్లు గమ్మినట్టు ఆగరు. నేను మళ్ళీ మాట్లాడుతా, 10 టన్నుల బరువుతో మహాయంత్రం శ్రీ సాయి దివ్య రక్షా కవచ మహాయంత్ర స్థాపన చేయబోతున్నాను. నాకు తెలిసి ఎక్కడ ఇంత పెద్ద మహాయంత్రము ఉండదు, ఉండబోదు కూడా. ఈరోజున మనమందరం ఎంతో అదృష్టవంతులం. అటువంటి భాగ్యాన్ని మనం పొందబోతున్నాం, కనులారా మనం వీక్షించబోతున్నాం, సాక్షిగా మారబోతున్నాం జరగబోయే కార్యక్రమానికి. మనందరి సంకల్ప బలాలతో నిర్మాణం కాబోతుంది. సామాన్యమైన విషయం కాదు ఇది. మనందరి పూర్వజన్మ సుకృతం. ఒకటే సంకల్పం, ఈ వ్యవస్థ, ఈ ప్రపంచం సుభిక్షంగా ఉండాలి, అలజడులు తగ్గాలి, ధైర్యం పెరగాలి, ప్రపంచం మామూలు యథాస్థితికి రావాలి, ప్రజలు వారి వారి జీవన విధానాన్ని అంతకుముందు ఎలా గడుపుకున్నారో దానికి మించి ఆ భగవంతుడు కృపతో సాయి భక్తులకు సాయినాథుడు, రామ భక్తులకు రాముడుగా, శివ భక్తులకు శివుడుగా, జీసస్ భక్తులకు క్రైస్ట్గా, అల్లా భక్తులకు అల్లాగా, వారి వారి మతాలు అవ్వచ్చు, వారి వారి కులాలు అవ్వచ్చు, వారి వారి ఇళ్ల వెలుపులు అవ్వచ్చు, భగవంతుడు ఒక్కడే. ఆ దైవాలు వారి వారి ఆ రూపాలలో అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరూ కూడా సురక్షితంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈ సంకల్పమే సాయి దివ్య రక్షాకోచ మహాయంత్ర స్థాపన. కోరిన కోరికలు తీరాలి 10,000 టన్ వెయిట్తో. దాదాపు 2-3 రోజులు నేను చెప్పిన రోజు నుంచి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నాకు వినిపించారు కొన్ని వాళ్ళు, ఎలా డొనేషన్ ఎలా ఇవ్వచ్చు మేము, ఏమన్నా ఫార్మాట్ ఉందా, గురువుగారు ఏమన్నా చెప్పారా? మామూలుగా పైపైన చెప్పేశారు కానీ కొంచెం ఏమైనా క్లారిటీ ఇస్తారా అని అడుగుతున్నారు. కానీ ఈరోజు నాకు కూడా క్లారిటీ లేదు. ఈరోజు ఎప్పుడైతే విన్నానో నాకు క్లారిటీ వచ్చింది. 10,000 కేజీలు అంటే 10 టన్ 10,000 కేజీస్ దాదాపుగా, అంటే అది లెక్కేస్తే 9,700 చిల్లర వస్తుంది ఒక టన్కి, బట్ ఓవరాల్ 10,000 అది ఎక్సెస్ అవుతుంది. కాబట్టి 10,000 కేజీల బరువుతో అంత పెద్ద శిలను మనం అక్కడ స్థాపన చేయబోతున్నాం. దీనికి నేను అనుకున్నది ఒకటే, ఆ తండ్రి ఇచ్చిన ఆదేశంతో కేజీ వైజ్గా డొనేషన్స్ వీ కెన్ యాక్సెప్ట్. మీరందరూ కూడా ఈ విధంగా పార్టిసిపేట్ చేయొచ్చు. 1 కేజీ, 2 కేజీలు, 3 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు, 50 కేజీలు, 100 కేజీలు, 200 కేజీలు, 500 కేజీలు, 1000 కేజీలు, 2000 కేజీలు, యథా మినిమం 1 కేజీ నుంచి మనం వెళ్ళొచ్చు. 1 కేజీ డొనేషన్. ఎందుకంటే ఎవరెవరైతే ఇందులో సమిదలుగా మారబోతున్నారో, ఎవరెవరైతే దీని నిమిత్తం డోనర్స్గా వస్తున్నారో, అంటే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారో, మీరందరూ చేయవలసింది ఒకటే, మీ సంకల్పాలను క్లుప్తంగా, పేజీలు పేజీలు కాకుండా క్లుప్తంగా మీ పేరు, మీ గోత్రనామము మీ చేతులతోనే రాయండి. మీ సంకల్పం మీ చేతులతోనే రాయండి. దానిని రాసి వాట్సప్ చేయండి. డొనేషన్స్ ఎవరైతే ఆ పే స్క్రీన్ షాట్తో పాటుగా నేను చేయబోతున్న గొప్ప సంకల్పము, ఒక అద్భుతం ఏంటంటే ఎవరెవరు ఇందులో సమిదలవుతున్నారో ఆ రోజు ఆ యంత్ర ప్రతిష్టాపనలో ఈ సంకల్పాలన్నిటినీ కూడా అందులో వెయ్యటం అనేది జరుగుతుంది. ఫిజికల్గా అన్న అవ్వచ్చు, లేదా పరిపూర్ణంగా వాటిని భస్మం చేసి ఆ భస్మాన్నన్న వేయటం అవ్వచ్చు. ప్రింటౌట్స్ ఇస్తాం పేపర్స్ అన్నింటినీ కూడా, పసుపు రాస్తాం వాటి అన్నిటికీ. చాలా పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి, 50 రోజులు మీరు అన్ని చూస్తారు. పవిత్రంగా చేసి ఆ పేపర్స్ని, ఎందుకంటే పేపర్ మీద మీరు రాసిందే ప్రింట్ వస్తుందిగా, మీ స్వస్థలతో రాసిందే. ఎందుకంటే ఇప్పుడు కొరియర్లు పోస్టులు చేయటం అంటే సమయం సరిపోదు మనకి. చేసి ఆ యంత్రము ప్రతిష్టాపన చేసేటప్పుడు ఆ యంత్రము ఆ లోపల భాగం ఏదైతే ఉంటుందో అక్కడ ఇవన్నీ పోసి దాని మీద యంత్రాన్ని స్థాపన చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి యథాశక్తి అని అన్న మీ ఇష్టం మీది, మీ అభిప్రాయాలు మీవి. మీకు ఎలా అనిపిస్తే అలా చేయవచ్చు, ఎలా తోస్తే అలా చేయవచ్చు.
కాకపోతే ఒక విన్నపం ఏంటంటే ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారో ఇక ఉడతా భక్తికి ఏదైనా సరే చేయొచ్చు అలాగే కూడా చక్కగా మేము తొందరలో ఇంకొక ఆలోచన కూడా చేస్తున్నా అది ఇప్పుడు వద్దులేండి అది ప్రాక్టికల్ మీకు చూపించి నేను చెప్తాను అలా కూడా మనం చేయవచ్చు కాబట్టి ఒక కేజీ రెండు కేజీలు ఏదైనా సరే అంటే టోటల్ యంత్రాలయానికి సరిపడే విధంగా మనం ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళబోతూ ఉన్నాము అయిపోయింది కదండి ఇంకా ఇంకా ఫోన్లలో ఇంకా క్లారిటీ వచ్చేసింది మీకు మీరు మీకని మీ పని మీరు నా పని నేను చేయవచ్చు కాబట్టి శ్రీ సాయి దివ్య రక్షా కవచ యంత్రాలయాన్ని అత్యంత వైభవపేతంగా అద్భుతంగా నిజంగా యంత్రము మీకు తొందరలోనే నేను అవన్నీ కూడా యంత్ర నిర్మాణానికి నేను వెళ్ళటం జరుగుతుంది వెళ్ళి అక్కడ పూజది చేసి ఆ స్టోన్కి ఆ ఫొటోస్ అన్ని ఆ వీడియోలన్నీ కూడా మీకు తొందరలో ఇంకా ఆ తేదీ నిర్ణయం అయిన తర్వాత మీకు ప్రతిదీ మినిట్ టు మినిట్ అప్డేట్ చేస్తూనే ఉంటాను ప్రతిరోజు సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మానీరములెంచక మము ప్రోవుమయ్యా ఏ నాటికి మము విడబోకుమయ్యా సాయిరా సాయిరా మానీరములెంచక మము ప్రోవుమై మము ప్రోభుమయ్యా ఏ నాటికి మము విడబోకుమయ్యా మానీరములెంచక మము ప్రోభుమయ్యా ఏ నాటికి మము విడబోకుమయ్యా సర్వము మా సకలము సాయి
Sai.
ఏమివ్వగలను సాయికి నేను గలను సాయికి నేను ఏమివ్వగలను సాయికి ఈ జగతిలో నున్న సర్వము నీవేనే ఈ జగతిలోనున్న సర్వము నీవేనే ఈ సృష్టిలోనున్న సకలము నీవేనే ఈ జగతిలోనున్న సర్వము నీవేనే ఈ సృష్టిలోనున్న సకలము నీవేనే సాయి సాయంతోని నామమును కీర్తించి సాయి సాయంతోని నామమును కీర్తించి భక్తి శ్రద్ధలతోటి చరణాల కర్పించు భక్తి శ్రద్ధలతోటి చరణాల కర్పించు ఏమివ్వగలను సాయికి నేను ఏమివ్వగలను సాయికి నంబర్ 27 దాదాపుగా మనము మనమందరం కలిసి సాయి ఆదేశంతో ప్రయత్నం సంకల్పించుకొని శ్రీ సాయి దివ్య రక్షా కవచ మహాయంత్ర ఆలయాన్ని నిర్మాణం చేసుకోబోతున్నాం, యంత్ర ప్రతిష్టను జరుపుకోబోతున్నాం. ఇందాక వాళ్ళు మార్నింగ్ మాట్లాడుతూ యంత్రం డిజైన్ అంతా కూడా ఇంకా దాదాపు స్టోన్ అంతా ఫైనలైజ్ అయిపోయింది. ఇవాళ పొద్దున మాట్లాడుతూ మా ఎవరైతే శిల్పి ఉన్నాడో మన ఆస్థాన శిల్పి అతనితో మాట్లాడుతూ ఉండగా యంత్రము ఎంత 500 kgs కదా అన్న నేను. 5 టన్ అంటే 500 kgs కదా. 5 టన్ కాదు స్వామీజీ, 10 టన్కి పోతుంది మన యంత్రము. ఎందుకంటే 5x5లో చెక్కుతున్నాం, 3 stages వస్తుంది. మీరు ఇచ్చిన డిజైన్ సామాన్యమైంది కాదు. ప్రపంచంలో నాకు తెలిసి మా తాత ముత్తాతలు కూడా ఇట్లాంటి చెక్కలేదు ఎప్పుడు. సామాన్యమైన మాకు చూస్తేనే అర్థమవుతుంది ఆ యంత్రము అని. 10 టన్ అంటే నాకు డౌట్ వచ్చింది. చూడండి, కొన్ని సందర్భాలు దృష్టి పెట్టాం. ఎంత అయ్యా టన్ అంటే 100 kgs కదా. అదేమిటి స్వామి గురుగారు, మీరు నన్ను హాస్యమా జోకా నన్ను టెస్ట్ చేస్తున్నారా? 1000 kgs కదా. ఇప్పుడు యంత్రం ఏమిటి పరిస్థితి అంటే 10,000 kgs బరువుతో యంత్రం జరగబోతుంది నిర్మాణం. 10 టన్, 10 టన్నులు 5x5 stone. నిమిషం నిజంగానే నాకు కళ్ళు బయర్లుగా మినిట్ ఆగరు. నేను మళ్ళీ మాట్లాడతా. 10 టన్నుల బరువుతో మహాయంత్రం, శ్రీ సాయి దివ్య రక్షా కవచ మహాయంత్ర స్థాపన చేయబోతున్నాను. నాకు తెలిసి ఎక్కడ ఇంత పెద్ద మహాయంత్రము ఉండదు, ఉండబోదు కూడా. ఈరోజున మనమందరం ఎంతో అదృష్టవంతులం. అటువంటి భాగ్యాన్ని మనం పొందబోతున్నాం, కనులారా మనం వీక్షించబోతున్నాం, సాక్షిగా మారబోతున్నాం జరగబోయే కార్యక్రమానికి. మనందరి సంకల్ప బలాలతో నిర్మాణం కాబోతో సామాన్యమైన విషయం కాదు ఇది. మనందరి పూర్వజన్మ సుకృతం. ఒకటే సంకల్పం, ఈ వ్యవస్థ, ఈ ప్రపంచం సుభిక్షంగా ఉండాలి, అలజడులు తగ్గాలి, ధైర్యం పెరగాలి, ప్రపంచం మామూలు యథాస్థితికి రావాలి, ప్రజలు వారి వారి జీవన విధానాన్ని అంతకుముందు ఎలా గడుపుకున్నారో దానికి మించి ఆ భగవంతుడు కృపతో సాయి భక్తులకు సాయినాథుడు
రామ భక్తులకు రాముడుగా, శివ భక్తులకు శివుడుగా, జీసస్ భక్తులకు క్రైస్ట్గా, అల్లా భక్తులకు అల్లాగా. వారి వారి మతాలు అవ్వచ్చు, వారి వారి కులాలు అవ్వచ్చు, వారి వారి ఇళ్ల వెలుపులు అవ్వచ్చు, భగవంతుడు ఒక్కడే. ఆ దైవాలు వారి వారి ఆ రూపాలలో అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరూ కూడా సురక్షితంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈ సంకల్పమే సాయి దివ్య రక్షాకోచ మహాయంత్ర స్థాపన. కోరిన కోరికలు తీరాలి. 10,000 టన్ వెయిట్తో దాదాపు 2-3 రోజులు నేను చెప్పిన రోజు నుంచి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నాకు వినిపించారు కొన్ని వాళ్ళు, ఎలా డొనేషన్ ఎలా ఇవ్వచ్చు మేము, ఏమన్నా ఫార్మెట్ ఉందా, గురువుగారు ఏమన్నా చెప్పారా, మామూలుగా పైపైన చెప్పేశారు కానీ కొంచెం ఏమైనా క్లారిటీ ఇస్తారా అని అడుగుతున్నారు. కానీ ఈరోజు నాకు కూడా క్లారిటీ లేదు. ఈరోజు ఎప్పుడైతే విన్నానో నాకు క్లారిటీ వచ్చింది. 10,000 కేజీలు అంటే 10,000 కేజీస్ దాదాపుగా, అంటే అది లెక్కేస్తే 9,700 చిల్లర వస్తుంది ఒక టన్కి, బట్ ఓవరాల్ 10,000 అది ఎక్సెస్ అవుతుంది. కాబట్టి 10,000 కేజీల బరువుతో అంత పెద్ద శిలను మనం అక్కడ స్థాపన చేయబోతున్నాం. దీనికి నేను అనుకున్నది ఒకటే, ఆ తండ్రి ఇచ్చిన ఆదేశంతో కేజీ వైజ్గా డొనేషన్స్ వీ కెన్ యాక్సెప్ట్. మీరందరూ కూడా ఈ విధంగా పార్టిసిపేట్ చేయొచ్చు. 1 కేజీ, 2 కేజీలు, 3 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు, 50 కేజీలు, 100 కేజీలు, 200 కేజీలు, 500 కేజీలు, 1,000 కేజీలు, 2,000 కేజీలు, యథా మినిమం 1 కేజీ నుంచి మనం వెళ్ళొచ్చు. 1 కేజీ డొనేషన్, ఎందుకంటే ఎవరెవరైతే ఇందులో సమిదలుగా మారబోతున్నారో, ఎవరెవరైతే దీని నిమిత్తం డోనర్స్గా వస్తున్నారో, అంటే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారో, మీరందరూ చేయవలసింది ఒకటే, మీ సంకల్పాలను క్లుప్తంగా, పేజీలు పేజీలు కాకుండా క్లుప్తంగా మీ పేరు, మీ గోత్రనామము మీ చేతులతోనే రాయండి, మీ సంకల్పం మీ చేతులతోనే రాయండి. దానిని రాసి వాట్సప్ చేయండి. డొనేషన్స్ ఎవరైతే ఆ పే స్క్రీన్ షాట్తో పాటుగా నేను చేయబోతున్న గొప్ప సంకల్పము, ఒక అద్భుతం ఏంటంటే ఎవరెవరు ఇందులో సమిదలవుతున్నారో ఆ రోజు ఆ యంత్ర ప్రతిష్టాపనలో ఈ సంకల్పాలన్నిటినీ కూడా అందులో వెయ్యటం అనేది జరుగుతుంది. ఫిజికల్గా అన్నవ్వచ్చు, లేదా పరిపూర్ణంగా వాటిని భస్మం చేసి ఆ భస్మాన్న వేయటం అవ్వచ్చు. ప్రింటౌట్స్ తీస్తాం పేపర్స్ అన్నింటినీ కూడా, పసుపు రాస్తాం వాటన్నిటికీ. చాలా పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి రాబోయే రోజులు, మీరు అన్ని చూస్తారు. పవిత్రంగా చేసి ఆ పేపర్స్ని, ఎందుకంటే పేపర్ మీద మీరు రాసిందే ప్రింట్ వస్తుందిగా, మీ స్వస్థలతో రాసిందే. ఎందుకంటే ఇప్పుడు కొరియర్లు పోస్టులు చేయటం అంటే సమయం సరిపోదు మనకి. చేసి ఆ యంత్రము ప్రతిష్టాపన చేసేటప్పుడు ఆ యంత్రము ఆ లోపల భాగం ఏదైతే ఉంటుందో అక్కడ ఇవన్నీ పోసి దాని మీద యంత్రాన్ని స్థాపన చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి యథాశక్తి అని అన్న మీ ఇష్టం మీది, మీ అభిప్రాయాలు మీవి. మీకు ఎలా అనిపిస్తే అలా చేయవచ్చు, ఎలా తోస్తే అలా చేయవచ్చు. కాకపోతే ఒక విన్నపం ఏంటంటే ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారో, ఇక ఉడతా భక్తికి ఏదైనా సరే చేయొచ్చు. అలాగే కూడా చక్కగా మేము తొందరలో ఇంకొక ఆలోచన కూడా చేస్తున్నా, అది ఇప్పుడు వద్దులేండి, అది ప్రాక్టికల్ మీకు చూపించి నేను చెప్తాను. అలా కూడా మనం చేయవచ్చు. కాబట్టి 1 కేజీ, 2 కేజీలు ఏదైనా సరే, అంటే టోటల్ యంత్రాలయానికి సరిపడే విధంగా మనం ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళబోతూ ఉన్నాము. అయిపోయింది కదండి, ఇంకా ఫోన్లలో ఇంకా క్లారిటీ వచ్చేసింది మీకు. మీరు మీ పని, మీ పని మీరు, నా పని నేను చేయవచ్చు. కాబట్టి శ్రీ సాయి దివ్య రక్షాకవచ యంత్రాలయాన్ని అత్యంత వైభవపేతంగా, అద్భుతంగా, నిజంగా యంత్రము మీకు తొందరలోనే నేను అవన్నీ కూడా యంత్ర నిర్మాణానికి నేను వెళ్ళటం జరుగుతుంది. వెళ్ళి అక్కడ పూజ అది చేసి ఆ స్టోన్కి ఆ ఫొటోస్ అన్నీ ఆ వీడియోలు అన్నీ కూడా మీకు తొందరలో, ఇంకా ఆ తేదీ నిర్ణయం అయిన తర్వాత మీకు ప్రతిదీ మినిట్ టు మినిట్ అప్డేట్ చేస్తూనే ఉంటా ప్రతిరోజు. సంసారమును నడిపే సాయి వైయావయ్య, సాయి నాథా.
సంపరములు నడిపే సాయి వయ్యావయ్యా, భారములు మోసేటి బాబవయ్యావయ్యా. ఏమివ్వలేనట్టి నిరుపేద నేను, ఏమివ్వలేనట్టి నిరుపేద నేను, ఆత్మార్పణము తప్ప ఏమివ్వగలను, ఆత్మార్పణము తప్ప ఆత్మార్పణము తప్ప ఏమివ్వగలను సాయి, నేను ఏమివ్వగలను సాయి. జయ జయ కరుణాప్తి శ్రీ ప్రభు అనంతాతులాతి కసిరే స్తవామి, అనంతాతులాతి కసిరే నమామి, అనంతాముకాచ సినేశ
शेषगात नमस्कार साष्टां श्री साईनाथ भावे पुरावे तरी भक्ति साटी स्वभावे तरावे जगा तारुणी मायतात नमस्कार साष्टांग श्री साईनाथ वसे जो सदा दावया संतलीला दिशे आग्य लोका परी जो जनाला परी अंतरी ज्ञान कैवल्य दाता नमस्कार साष्टांग श्री साईनाथ दला जल महामानवाच नरा सार्थ का साधनी भूत साचा दरु साय प्रेमा लगाया हंत नमस्कार साष्टांग श्री साईनाथ करावे करी सान अल्पग्न बाल करावे हमादस्य चुंबो निकाल मुखी काल प्रेमे करा ग्रास आत नमस्कार साष्टांग श्री साईनाथ सुरादेक जांचा पदवंदिताति सुगादेक जाते समनत्व देति प्रयागादि तीर्थे परिनम रहुता नमस्कार साष्टांग श्री साईनाथ जा पदा पाहता गोप बाली सदा रंगली जी स्वरूपी मिलाली करी रास क्रीड़ा सवे कृष्ण नाद नमस्कार साष्टांग श्री साईनाथ गतो मागने एक द्यावे करा जोड़ितो दीन अत्यंत भावे हवि मोहनी राजा तारियाता नमस्कार साष्टांग श्री साईनाथ 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 श्री साईनाथ श्री साईनाथ जय साईनाथ श्री साईनाथ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की
का सर्वमय सर्वाकार 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 सर्वमय 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 सर्व साई सर्व 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 साई सर्वस्व साई सर्वस्व हे पांडुरंगा हे निराकार हे पंडरीनाथ हे ज्ञान स्वरूप हे आनंदमय रूप हे अवधूत जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय 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 देव जय देव जय देव दत्तावधूता जय देव जय देव दत्तावधूत साई अवधूत जोड़ो निकर तव चरणी देवी तो माधव देवी तो माधव देवी तो माधव देवी तो माधव ಸ್ವರೂಪೈಕ್ಯ ದರ್ಶನ ತ್ವರಿದಲೆ ಸಂಶಯ ನರ್ಸನೆಯ ತದ್ವೈತ ಗಾಲಿನೇ ಜಯ ದೇವ 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 ಓ ದೇವ ಓಂ ಸಾಯಿ ಶ್ರೀ ಸಾಯಿ ಜಯ ಜಯ ಸಾಯಿ ಜಯ ಜಯ ಸಾಯಿ ಜಯ 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 ಓಂ ಸಾಯಿ ಶ್ರೀ ಸಾಯಿ ಜಯ ಜಯ ಸಾಯಿ ಓಂ ಸಾಯಿ ಶ್ರೀ ಸಾಯಿ ಜಯ ಜಯ ಸಾಯಿ ಸಾಯಿ
साई जय जय साई साई श्री साई जय जय साई साई श्री साई जय जय साई साई श्री साई जय जय साई श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। नी गुण गानमु नी पद ध्यानमु अमृत पानमु राधेश हे साईश नी गुण गानमु नी पद ध्यानमु अमृत पानमु राधेश हे साईश गुण गानमु नी पद ध्यानमु अमृत पानमु राधेश नीलाद्रि शिखरान नेलकोनि నెలకొని ఉన్నా నీ నగుమాము అందము కన్నా నీల దృశికరాన నెలకొని ఉన్నా నీ నగుమాము అందము కన్నా ఏ అందమైన అమృత పానము సాయి సీతాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ
ओम साई श्री साई जय जय साई ओम साई श्री ओम साई श्री साई ओम साई साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई निगुण गानमु निपद ध्यानमु अमृत पानमु राधे 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 श्याम राधे 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 श्याम हे राधे 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 श्याम हे राधे 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 साई श्याम राधे 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 श्याम राधे राधे साई श्याम राधे 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 वृंदावन चंद्र राधे 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 तुलसी वन लोला वृंदावन चंद्र तुलसी वन लोला अनाद दीना बंधु राधे श्याम
जगदम्बा भवानी शारदे अम्बा भवानी शारदे जगदम्बा भवानी शारदे जय जय साईं जय जय साईं जय जय साईं जय जय साईं।
jai Sri Sai, jai Jai Sai, Om Sai, Sri Sai, jai Jai Sai. Om Sai, Sri Sai. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। ओम ओम दुर्गम्मा, ओम कनक दुर्गम्मा, अखिलांडेश्वरी नीवम्मा। दुर्गम्मा ओं कनक दुर्गम्मा अखिलांडेश्वरी नीवम्मा। ओं दुर्गम्मा ओं कनक दुर्गम्मा अखिलांडेश्वरी नीवम्मा। కృష్ణా నది తీరమున వెలసిన మాయమ్మ సర్వదేవతా రూపిణి వమ్మ రావమ్మ మాయమ్మ రావమ్మ మాయమ్మ. ఓం దుర్గమ్మ ఓం కనక దుర్గమ్మ అఖిలాండేశ్వరి నీవమ్మ. काली लक्ष्मी सरस्वती नीवे साई साई. दुर्गा ओ दुर्गा जय लक्ष्मी ओम लक्ष्मी जय लक्ष्मी ओम लक्ष्मी जय काली महाकाली जय लक्ष्मी ओम लक्ष्मी जय काली
దుర్గమ్మ ఓం కనక దుర్గమ్మ అఖిలాండేశ్వరి నీవమ్మ లక్ష్మీ సరస్వతి నీవే కాళీ లక్ష్మీ సరస్వతి నీవే రావమ్మ మాయమ్మ అమ్మల కన్నా అమ్మవు నీవే రావమ్మ మాయమ్మ రావమ్మ మాయమ్మ దుర్గమ్మ ఓం కనక దుర్గమ్మ అఖిలాండేశ్వరి దీవమ్మ అఖిలాండేశ్వరి దీవమ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం రాతి మీద చెక్కినటువంటి యంత్రం చిన్నదే మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు ప్రతిరోజు అభిషేకాలు చేయాలా పూజలు చేయాలా నైవేద్యాలు పెట్టాలా ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపటం అనేది జరుగుతుంది కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది లాక్కుంటుంది ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు వాస్తు దోషాలన్నా పోతాయి ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అద్భుతమైనటువంటి యంత్రం అది శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం దుర్గమ్మా ఓం కనక దుర్గమ్మా అఖిలాండేశ్వరి నీవమ్మ ఓం ఓం దుర్గమ్మ ఓం కనక దుర్గమ్మ అఖిలాండేశ్వరి నీవమ్మ దుర్గమ్మ ఓ కనక దుర్గమ్మ అఖిలాండేశ్వరి దీవమ్మ కృష్ణా నది తీరమున వెలసిన మాయమ్మ లక్ష్మీ సరస్వతి నీవే
సాయి సాయి దుర్గా ఓ దుర్గా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంత పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.